హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయమావూరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. నవల స్రవంతిలో ముదిగొండ శివప్రసాద్ గారి నవల ఆవాహన ఆడియో రూపంలో మీకు అందిస్తున్నాను కదా. ఈరోజు ఆవాహన నవల ఆడియో మూడో భాగం వినిపించబోతున్నాను. ఇక్కడ జ్యోతిష్యం చెప్పబడును, బాణామతి, గాలి, బాలగ్రహ దోషములు బాగు చేయబడును. మంత్రవాది సారయ్య. సోమరాజు పవర్ క్రషర్ దాటాక వరంగల్ వైపు పోయే హంటర్ రోడ్లో ఒక పెంకుటింటి ముందు ఈ బోర్డు కనబడింది రామచంద్రకు. ఎవరినో అడిగితే చెప్పిన గుర్తుల ప్రకారం అక్కడిదాకా వచ్చి అదే సారయ్య ఇల్లు అని పోల్చుకున్నాడు. లోపలికి వెళ్లాడు. అక్కడ కొందరు లంబాడి వాళ్లు కూర్చొని ఉన్నారు. సారయ్య ఉన్నాడా? వాళ్లనడిగాడు. ఉన్నాడు లోపల, ఒక లంబాడి జవాబు చెప్పాడు. ఏం చేస్తున్నాడు? గాలి చేష్టను బాగు చేస్తున్నాడు దొరా, ఒక లంబాడి చెప్పాడు. ఇంకో లంబాడి చెప్పడం మొదలుపెట్టాడు. వడ్డేపల్లిలో పునాదులు తవ్వుతున్నాం, అప్పుడు భూమిలోంచి వెళ్ళొచ్చింది దొరా గాలిదయ్యం. మా ఆడదాన్ని పట్టింది, సారయ్య దగ్గరికి తెచ్చినాం. దయ్యాన్ని భద్రకాళి చెరువులో కలుపుతానన్నాడు, లోపల దయ్యాన్ని సీసాలో బిగిస్తున్నాడు. రామ్ నమ్మలేకపోయాడు. ఏమిచ్చారు సారయ్యకు? ఓ కోడి, ఓ సారాసీసా. మా ఆడదాన్ని ఓ రాత్రి ఇక్కడ ఉంచినాందోరా, రాత్రిళ్ళు ఒంటరిగా ఉంచి నయం చేస్తాడట. ఈ మాటలు వినేసరికి ఇక అటునుండటే తిరిగిపోదామనిపించింది రామచంద్రకు. ఇంతదాకా వచ్చాక వెళ్లడమెందుకు? ఈ సారయ్య ఏ క్షుద్రదేవతా ఉపాసకుడో కావచ్చు కదా అని రామ్ వాకిట్లోనే కాసేపు కూర్చున్నాడు. కొంచెంసేపటికి సారయ్య వాకిట్లోకి వచ్చాడు. దొరా దొరా, లంబాడీలు సారయ్యను చుట్టుముట్టారు. అరే, గాలిదయ్యానికి ఇంకా మూడు కోళ్లు కావాలట అన్నాడు సారయ్య. బాంచందొరా, నీ కాళ్లకు మొక్కుతా, కోళ్లు లేవింకా. ఓ లంబాడి సారయ్య కాళ్ల మీద పడ్డాడు. సారయ్య వాళ్లను విదిలించుకుని దూరంగా జరిగాడు. అరే గాడిద కొడక, గాలిదయ్యం నీ ఆడదాన్ని తినేస్తుందిరా, అప్పుడు లబోదిబోమంటే లాభం లేదు, చూసుకోరి. అయ్యో దొరా, కోళ్ళెక్కడి నుండి తెత్తును? ఏం చేస్తావో చేసుకో, సాయంత్రానికి కోడి కావాలొకటి, పొండి పొండిక. గుంపును బయటికి తోలేశాడు సారయ్య. రామచంద్ర ఒక్కడే మిగిలాడు. రామచంద్ర వైపు పైకి కిందికి చూశాడు సారయ్య. ఇది బాణామతి చేష్ట, పద లోపల ముగ్గులో కూర్చో. ఎవరు? రామ్ అడిగాడు. నీవే, నీ దయ్యం సంగతి తేలుస్తా. దయ్యం నాకు కాదు. రామ్ మాటను సారయ్య వినిపించుకోలేదు. దయ్యం పట్టినోడెవడు నాకు దయ్యమని ఒప్పుకోడు, రారా. రామచంద్ర మాట్లాడబోయాడు. సారయ్య చూరులోనించి ఓ వేపమండను గుంజి రెండుసార్లు జుడిపించి మేడారం సమ్మక్క, సారలక్క, బడిబడి అని అరిచాడు. రామ్ నివ్వెరపోయి చూస్తున్నాడు. ఆ చూపు అసలైన దయ్యం చూపు, రా ముగ్గులో కూకో అని మళ్లీ అరిచాడు సారయ్య. రామచంద్ర మాట్లాడబోయాడు. సారయ్య రామ్ను మాట్లాడనివ్వలేదు. బాబో, దెయ్యం నాకు కాదు, గభాలున పెద్దగా అరిచాడు రామ్. యాద్గిరి, యాద్గిరి, సారయ్య కేకపెట్టాడు. యాదగిరి పరిగెత్తుకుంటూ వచ్చాడు. పట్టుకో పట్టుకో ఈయన్ను, నాకు దెయ్యం లేదంటూ అరుస్తాండు. యాదగిరి రామచంద్రరావును చూశాడు. దొరా, ఈయనెవరో నీకెరికేనా? యాదగిరి సారయ్యతో అన్నాడు. సారయ్య అనుమానంగా చూశాడు. మన సుబేదారి కాలేజీలో సారు. గట్టనా, నాకేమెరికా అన్నాడు సారయ్య క్షమాపణ కోరుతున్న కంఠస్వరంతో. రండి సారు, రండి, లోపలికి ఆహ్వానించాడు సారయ్య రామచంద్రను. రామ్, యాదగిరి ఇద్దరూ లోపలి గదిలోకి వెళ్లారు. సారయ్య కూర్చున్నాడు, పక్కనే యాదగిరి కూర్చున్నాడు, ఎదురుగా రామ్ కూర్చున్నాడు. సారయ్య అడిగాడు. ఏం పని మీద వచ్చినారు సారు? మిమ్మల్ని నేను చూడలే ఇంతకు మునుపు. మా స్నేహితుడొకడికి దయ్యం కనిపిస్తున్నది, దాన్ని గూర్చి అడుగుదామని వచ్చాను. గట్లనా? మంచిది మంచిది. యాద్గిరి, పువ్వు ప్రశ్న గిటు పట్టకరా. యాదగిరి ఓ దస్త్రం తెచ్చి సారయ్యకిచ్చాడు. సారయ్య నాలుగు పచ్చిపోకలు నోట్లో వేసుకుని మూడు తమలపాకులకు సున్నం రాసి కొంచెం జర్దా వేసి నోట్లో పెట్టుకున్నాడు. సారు, మీరో పువ్వు పేరు చెప్పండి. మల్లెపువ్వు అన్నాడు రామ్.
మల్లెనా, గట్లా గట్లా చెప్పండి అంటూ లేచి తుప్పుక్కున ఉమ్మేసి వచ్చి మళ్లీ కూర్చున్నాడు. సారు, ఓ దేముడు పేరు చెప్పండి. స్వయంభువు. గదేం పేరు సారు? అరే, మన కిల్లా దగ్గర లేదు. గది శంభుని గుడి సారు. అదే నేనన్నది. గట్లనా? శంభుడు అని వల్లించుకున్నాడు సారయ్య. సారు, మీకు నచ్చిన ఓ పండు పేరు చెప్తారు. మామిడి పండు. గట్టనా? మామిడి పండు అని సారయ్య రెండు మూడు సార్లు అనుకున్నాడు. మళ్లీ లేచి ఒక్కసారి గబుక్కున ఉమ్మేశాడు. మల్లే, మామిడి, శంభుడు. సారు, ఇది భానుమతే, అనుమానం లేదు. జల్దీ మనిషిని తీసుకురండి, కోషిష్ చేయకండి. భానుమత అంటే? రామ్ ప్రశ్నించాడు. చెప్పరా భానుమతి గుర్చి. సారయ్య యాదగిరిని పనికి పురమాయించి మళ్లీ బయట ఉమ్మేసి వచ్చాడు. యాదగిరి భానుమతి అంటే ఏంటో వివరించాడు, సగం తెలుగు సగం ఉర్దూ కలిసిన భాషలో. అతడు చెప్పిన విశేషమేంటంటే, తెలంగాణ పల్లెల్లో భానుమతి అనే విద్య బాగా వ్యాప్తిలో ఉంది. దానినే బాణావతి అని, చేతబడి అని అంటారు. మనకు ఎవరి మీదనైనా ద్వేషం ఉంటే ఒక మంత్రవేత్తను పిలిచి అతడి సాయంతో మన శత్రువు మీదకి ఈ భానుమతిని ప్రయోగించాలి. హంటర్ రోడ్డు దగ్గర శ్మశానంలోకి అర్ధరాత్రి పూట ఓ బొమ్మను తీసుకుని పోవాలి. దానిమీద మేకులు దిగగొట్టాలి. బొమ్మకు కాళ్ళు చేతులు కట్టేయాలి. కాస్త సారా మంత్రగాడు తాగి మరికొంచెం బొమ్మకు తాగించాలి. గుడ్డ బొమ్మ అయితే సారాలో తడుస్తుంది, కొయ్య బొమ్మ అయితే ఊరికే బొమ్మనెత్తినా కాసిని చుక్కలు చల్లాలి. ఆ తర్వాత పిండితో ముగ్గు పెట్టి ఆ ముగ్గు మీద పసుపు కుంకుమ చల్లి నిమ్మకాయలు కొయ్యాలి. కోసి బొమ్మను ఆ ముగ్గు మధ్యలో పెట్టాలి. దీనితో బాణావతి ప్రారంభమవుతుంది. మంత్రగాడు ఒక ఎముకతో ఇక్కడ బొమ్మ పొట్టమీద కొడితే అక్కడ శత్రువు కడుపు నొప్పితో గిలగిల కొట్టుకుంటాడు. ఇక్కడ బొమ్మ తల తిప్పితే అక్కడ శత్రువు తల తిరిగి కింద పడతాడు. మంత్రగాడు ఇక్కడ బొమ్మకు ఒక చెయ్యి విరిస్తే అక్కడ శత్రువు ఎముక ఫ్రాక్చర్ అయిపోతుంది. యాదగిరి చెప్పిందంతా రామచంద్రరావు విన్నాడు. మధ్యలో రామ్ ఏదో ప్రశ్న వెయ్యబోయాడు, కాని సారయ్య చేతి సైగతో వారించాడు. ఆ తరువాత సారయ్య తాను నయం చేసిన కొన్ని బాణావతి కేసులు, తాను ప్రయోగం చేసిన కొన్ని బాణావతి కేసులు చెప్పాడు. అన్ని కథలు చెప్పినట్టు చెప్పాడు. సారయ్య ఒకరి ఇంటి మీద ప్రయోగం చేశాడట. ఆ ఇంట్లో పెట్టెలో గుడ్డలు పెట్టెలోనే ఉండేవి, లోపలివి తగలబడిపోయేవి. ధాన్యం బస్తాలలోనే ఉండేది, విప్పు చూస్తే లోపల బూడిద. పచ్చళ్లు జాడీలో ఉండేవి, తీసి చూస్తే లోపల పురుగులు. ఉన్నట్టుండి రాత్రికి రాత్రి ఇంటిమీద రాళ్లు వచ్చిపడేవి. నాలుగు దిక్కుల నుండి ఒకేసారి వచ్చిపడేవి. వెళ్లి చూస్తే ఎవరూ కనపడేవారు కారు. సారయ్య ప్రయోగించే దయ్యాలు ఒక్కొక్కప్పుడు శత్రువు ఇంటి ముందు ఎముకలతో ముగ్గులు పెట్టి రక్తంతో బొట్లు పెట్టి వచ్చేవి. సారయ్య గట్టిగా సారక్క, సమ్మక్క అని అరిస్తే చాలు, మేడారం నుంచి రెండు దేవతలు అడవి మధ్యగుండా పరిగెత్తుకుంటూ వచ్చి గుమ్మంలో నిలబడి ఏమి ఆజ్ఞ అని వినయంగా నమస్కరిస్తాయి. మేడారంలో పెద్ద జాతర జరుగుతుంది. దానికి లక్షల మంది జనం వెళ్తారు. ఓ కోయ పిల్లవాడు వెదురు బొంగులు పట్టుకుని పరిగెత్తడంతో జాతర ప్రారంభమవుతుంది. సారయ్య ఆ జాతర సమయంలో సారలమ్మను ఉపాసిస్తాడు. దానితో అతడికి సారలమ్మ ప్రత్యక్షమై బాణామతి శక్తులు ఏ ఏడు కా ఏడు ఇస్తుంటుంది. ఇది సారయ్య చెప్పిన వృత్తాంతం. రామ్ అంతా శ్రద్ధగా విన్నాడు. వింటున్న కొద్దీ రామ్ మనసులో ఏదో భయం బయలుదేరింది. ఇదంతా నిజమా, అబద్ధమా? అనవసరంగా తాను మంత్రవాది చేతుల్లో ఇరుక్కొనుకోలేదు కదా. ఇతడు చెప్పేవన్నీ నిజమే అయితే కోపం వస్తే సారయ్య తన మీద ఓ సీసాలో నుంచి గాలిదయ్యాన్ని తీసి ప్రయోగిస్తే ఏమో. పో, నాలుగు కోళ్ళు రెండు సారా సీసాలు తీసుకురా, లేకుంటే చూడు అని శ్మశానంలో రామ్ బొమ్మను ముగ్గుల మధ్య పెట్టి మేకులు కొడితే. రామ్ ఇలా ఆలోచించేసరికి గుండెదడ బయలుదేరింది. సారయ్య, ఇప్పుడు మనం ఎవరికీ భానుమతి చెయ్యక్కర్లేదు. మా వాడికొకడికి దయ్యం కనిపిస్తున్నది, అది నిజమా అబద్ధమా, అట్లా ఎందుకు కనిపిస్తున్నది, అది తేల్చుకోవాలి అన్నాడు రామ్. గదే సారు, నేను చెప్తున్నది ఎవరో మీ దోస్తు మీద భానుమతి తోలిండ్రు, దాన్ని మనం తిప్పికొట్టాల. అప్పుడా భూతం తోలినోణ్ణి తిండి పెట్టమంటది, గొర్రెల్ని తెమ్మంటది, బర్రెల్ని తెమ్మంటది,
పెట్టలేకపోతే చివరకు వాణ్ణే విరుచుకు తింటది. అరే యాదగిరి, వాకిట్లోకెవరో వచ్చిండ్రు చూడు. రామ్తో సారయ్య ఈ విషయాలు చెబుతుండగానే ఇంకో లంబాడివాడొచ్చాడు. ఆ లంబాడివాడికి రాత్రిపూట కలలొస్తున్నాయట. అందులో భూతాలు కనబడుతున్నాయట. ఒక్క నిమిషం సారు అని రామచంద్ర కేసును పక్కన పెట్టి సారయ్య లంబాడివాడి కేసును పట్టుకున్నాడు. ఎందుకంటే లంబాడి కేసు ఎమర్జెన్సీలాగుంది. అరే ఇట్రా, లంబాడి వచ్చాడు. కూకో, కూర్చున్నాడు. యాదగిరి, కోడిగుడ్డు ఇటు పెట్టు. యాదగిరి కోడిగుడ్డు తీసుకుపోయి సారయ్య ముందు పెట్టాడు. సారయ్య కోడిగుడ్డులో చూశాడు. ఆ, గుడ్డు మీద నీ దయ్యం కనపడిందిరా, ఇది లంబాడి దయ్యమే. ఔ ఔ, మొన్న మా చిన్నమామ చచ్చిండు. ఆ, వాడే దెయ్యమై నిన్ను పట్టిండు. దయ్యం నాకు కాదు, మా ఆడోళ్లకి అన్నాడు వాడు. ఓహో, గట్లనా, నీకు కాదా అని సారయ్య కోడిగుడ్డు పైది కిందికి, కిందిది పైకి తిప్పి, ఆ, ఇప్పుడు నీ పెళ్ళాం కనిపిస్తున్నదిరా కోడిగుడ్డులో. ఇంక పో, 2 కోళ్లు 10 రూపాయలు తీసుకురా, రేపు మబ్బులో రా. అబ్బో, 10 రూపాయలు ఏడతెత్తాను అన్నాడు వాడు. సాలే, దయ్యం పెళ్ళాన్ని పీక్క తింటే అది సస్తే 100 రూపాయ మక్సానవుతోంది, 10 రూపాయలకి ఏడుస్తావు, పోరాబే పో. సారయ్య కోడిగుడ్డు ప్రశ్న చెప్పడం ముగించి లంబాడివాణ్ణి తరిమేశాడు. రామ్ ఈ తంతునంతా పరిశీలిస్తూనే ఉన్నాడు. సారయ్య దగ్గరికి అంతా లంబాడీలే ఎక్కువగా వస్తున్నారు. సారయ్య లాంటి వాళ్లు తెలంగాణలో అన్ని గ్రామాల్లోనూ ఉన్నారట. గ్రామ ప్రజలను బెదిరించి కోళ్లు, మేకలు, సారాయి, మంత్రగాళ్లు గుంజుకుంటుంటారని, అమాయకులైన లంబాడి స్త్రీలను చెరుస్తూ ఉంటారని లోగడ రామ్ విన్నాడు. ఇప్పుడు కన్నాడు. బుద్ధి తక్కువై వచ్చానని చెంపలు వేసుకున్నాడు రామ్. సారయ్య మళ్లీ లోపలికొచ్చాడు. సారు, దయ్యం పట్టినోడు ఎక్కడున్నాడు, తోలుకొస్తారా అన్నాడు. ఆయన చౌరస్తాలో బ్యాంకులో ఉన్నాడు, పెద్ద ఉద్యోగి. సారయ్య నివ్వెరపోయాడు. గట్లా, చౌరస్తా బ్యాంకులోనా, ఆడనా, నేను మొన్న లోనుకు దరఖాస్తు ఇచ్చుంటుని సారు అని సారయ్య ఆలోచనలో పడ్డాడు. కొంచెంసేపు ఆలోచించి, సారు, వరంగల్లో ఆకారపోళ్ల గుడి దగ్గర జాలాపతి లింగయ్య ఉన్నాడు, ఆయన దగ్గరికి పొండి సారు, గిదేదో పెద్ద కేసు లెక్కనున్నది అని పుష్పం ప్రశ్న దస్త్రాన్ని చుట్టివేశాడు. బ్యాంక్ ఆఫీసర్ అనేసరికి సారయ్య జారుకోవడం చూసి యాద్గిరి మూతికి చెయ్యడ్డం పెట్టుకుని చాటుగా తనలో తను నవ్వుకున్నాడు. ఆ నవ్వుకు యాద్గిరి కనుబొమ్మలు, బుగ్గలు ఊగుతున్నాయి. రామ్ బతుకు జీవుడా అని బయటపడ్డాడు. ఆషాఢశుద్ధ త్రయోదశి వచ్చింది. మాధవ్, రేపు చతుర్దశి, ఎల్లుండి పూర్ణిమ. మన ఎక్స్పెరిమెంట్ మళ్లీ మొదలు పెట్టాలి రేపు. నా ఊహ ప్రకారం రేపు నవ్వులు వినపడతాయి, ఎల్లుండి మనిషి కనబడుతుంది అన్నాడు రామ్ మాధవ్తో. రా, నేనిక ఈ వియోగాన్ని భరించలేనురా. అలా బీద పలుకులు పలికి లాభం లేదు. సమయం వస్తున్నప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. మనం ఈ అవకాశాన్ని దాటిపోతే మళ్లీ నెలదాకా దిక్కులేదు అన్నాడు రామ్. అరే, ఈసారి గుడిలో నువ్వు కూడా నాతో పాటు కూర్చోరా అన్నాడు మాధవ్. రామ్ ఆలోచించాడు. అలాగే, కాని మరో మనిషి ఉన్నాడని ఆమె అసలే రాకపోతే? అది నిజమే అన్నాడు మాధవ్ ఆలోచిస్తూ. పోనీ, ఇలా చేద్దాం, ఈసారికి నేను రాను, మామూలుగానే నీ ఒక్కడివే వెళ్ళు. అక్కడ ఒక టేప్ రికార్డర్ పెడదాం, అది మీ ధ్వనులన్నింటినీ రికార్డు చేస్తుంది. అలాగే నీవొక కెమెరా తీసుకుని పో, వీలు చూసుకుని ఓ ఫోటో తీయి. ఈసారికి ఈ ఎక్స్పెరిమెంట్ చాలు అన్నాడు రామ్. మాధవ్ సరే అన్నాడు. ఇంకో విషయం గుర్తుంచుకో, ఆమెతో మాట్లాడేటప్పుడు సాధ్యమైనన్ని ఎక్కువ వివరాలు సేకరించేందుకు ప్రయత్నించు, ఆమె పేరు కూడా తెలుసుకో. ఎలారా అన్నాడు మాధవ్. రామ్ కొంచెం ఆలోచించి, ఆమె నిన్ను సోము అంటున్నది, అంటే ఆమె దృష్టిలో నీ పేరేదో సోమశేఖరుడో సోమసుందరుడో అయి ఉంటుంది, మందర నుంచి ఎప్పుడు వచ్చావో అని అడుగుతున్నది. అందుకని నీవు ఇలా చెయ్యి, మందరలో నాకు జబ్బు చేసి జ్ఞాపక శక్తి తగ్గిపోయింది, నిన్ను గుర్తుపట్టలేకుండా ఉన్నాను అను. దానితో ఆమె తనను నీ చేత గుర్తుపట్టించుకోవడం కోసం తన విషయాలన్నీ చెప్పి తీరుతుంది, వాటినన్నింటినీ మన టేప్ రికార్డ్ చేస్తుంది. ఎలా ఉంది ఐడియా? భేషుగ్గా ఉంది అన్నాడు మాధవ్. ఆషాఢశుద్ధ చతుర్దశి వచ్చింది.
శిథిల మంటపంలో ఓ రాతి పక్కన సాయంత్రం టేప్ ఆన్ చేసి రామ్ రోడ్డు మీదకొచ్చేశాడు. తర్వాత మాధవ్ వెళ్లాడు. కొంచెం సేపటికి చంద్రోదయమైంది. మాధవ్ పరిశీలనగా చూస్తున్నాడు. చంద్రోదయమైన కొద్ది క్షణాలకు నవ్వులు వినిపించాయి. అవే నవ్వులు, అదే కంఠస్వరం. సెలయేరు పారినట్టు, చంద్రుడు ద్రవించి స్రవించినట్టు, వీణలు వేగంగా మీటినట్టు, వేయి కోయిలలు పూసినట్టు కిలకిలా నవ్వులు, కలకలా నవ్వులు. మాధవ్ మంటపమంతా తిరిగాడు. కొంచెంసేపుండి నిట్టూరుస్తున్న ధ్వనులు తనలో తాను ఓ స్త్రీ ఏడుస్తున్న శబ్దం. మాధవ్ గడియారం చూసుకున్నాడు. ఆ శబ్దాలను శ్రద్ధగా గమనిస్తున్నాడు. ఎటునుంచి వస్తున్నాయో పోల్చుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. కొంతసేపటికి ధ్వనులు ఆగిపోయాయి. మాధవ్ మళ్లీ గడియారం చూశాడు. రేడియం డైల్లో టైంను పోల్చుకున్నాడు. నవ్వులు మొదలైన దగ్గర్నుండి ఓ 15 నిమిషాల పాటు ధ్వనులు వినిపించినట్టు తేలింది. మాధవ్ అలాగే మరికొంతసేపు కూర్చున్నాడు. ఏమీ ప్రయోజనం కనిపించలేదు. 9 గంటలైన తర్వాత మాధవ్ టేప్ను తీసుకుని బయటకొచ్చాడు. రోడ్డు మీద రామ్ అలాగే నిలబడి ఉన్నాడు. ఏరా, ఏమైంది? ఆదుర్దాగా ప్రశ్నించాడు రామ్. ఆమె మళ్లీ నవ్విందిరా. వెరీ గుడ్. ఇంకా? టైం నోట్ చేశాను. సరిగ్గా 7 గంటల నుండి 7:30 వరకు వినిపించాయి నవ్వులు, నిట్టూర్పులు. దట్స్ గుడ్. 15 నిమిషాల డ్యూరేషన్లో జరుగుతున్నదన్నమాట ఈ కథ. ఇక ఇంటికి పద. ఇంటిముఖం పట్టారు ఇద్దరు. మాధవ్ రీడింగ్ రూంలోకి పోయి తలుపులు వేసుకున్నాడు. మెల్లగా టేప్ ఆన్ చేశాడు. రామచంద్ర, మాధవ్ ఇద్దరూ ఆతృతతో టేప్ వంక చూస్తున్నారు. టేప్ తిరగడం మొదలుపెట్టింది. రామ్, మాధవ్ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. టేప్ తిరుగుతున్నది నిశ్శబ్దంగా. ఏ నవ్వులు లేవు, ఏ నిట్టూర్పులు లేవు. ఏమిట్రా ఇది? రామ్ అడిగాడు. అది నాకు అర్థం కావడం లేదు. నేను స్పష్టంగా నవ్వుల గలగల విన్నాను, నిట్టూర్పులు విన్నాను అన్నాడు మాధవ్. నీవు వినడమన్నా అబద్ధం కావాలి, లేక టేప్ రికార్డర్ చెడిపోయైనా ఉండాలి అని రామ్ రికార్డును పరిశీలించాడు. రికార్డర్ను ఆన్ చేసి మాధవ్ మాటలను 4 గంటలకి రికార్డు చేశాడు. చక్కగా వినిపించాయి. రామ్ తెల్లబోయాడు. నేను విన్నది నిజమే, రికార్డర్ చెడిపోనిది నిజమే. అంటే ఆమె ధ్వనులను ఈ రికార్డర్ రికార్డ్ చేయడం లేదని అర్థం అన్నాడు మాధవ్ ఆలోచిస్తూ. అయి ఉండవచ్చు అన్నాడు రామ్ కూడా ఆలోచించి. అరే మాధవ్, అదే నిజమయ్యే పక్షంలో రేపు కెమెరా ఆన్ చేసి పెట్టడం కూడా ఇక వ్యర్థమే. ఆమె ధ్వని రికార్డర్కు అందనప్పుడు ఆమె రూపం కూడా ఫ్లాష్కి అందకపోవచ్చు. అయితే రేపేం చెయ్యమంటావు అన్నాడు మాధవ్. రికార్డర్ ఆన్ చేసి ఉంచుదాం ఇవాటిలాగే, నష్టమే ఉంది. కెమెరా మాత్రం తీసుకుని పోవద్దు. కెమెరాతో ఎక్స్పెరిమెంట్ అవసరమైతే నేను మరోసారి వచ్చి చేస్తాను స్వయంగా అన్నాడు. రామ్, నా బ్రతుకును ప్రయోగశాలలోనే గడిపిస్తావా? నాకామె దక్కుతుందా దక్కదా? మాధవ్ దిగులుగా ముఖం పెట్టాడు. రామ్ మాధవ్ చుబుకాన్ని పట్టుకుని ఊపి జాలిగా ఓ నవ్వు నవ్వాడు. పొద్దుపోయింది, నేనిక వెళ్తాను. రేపు సాయంత్రం 7 నుండి 7:30 వరకు 15 నిమిషాలు ఆమె మాట్లాడుతుంది, సిద్ధంగా ఉండు అని చెప్పి వెళ్లిపోయాడు. తెల్లవారింది. ఆషాఢ పూర్ణిమ వచ్చింది. ఉదయమై లేచి రామ్ ఆనందరావు ఇంటికి వెళ్లాడు. ఆనందరావు ఏదో చదువుకుంటున్నాడు. రండి రండి, ఏంటిలా ఉదయమే వచ్చారు అని ఆహ్వానించాడు ఆనందరావు రామచంద్రను. ఏదో చదువుతున్నట్టున్నారు, డిస్టర్బ్ చేశానా అంటూ రామ్ లోపలికొచ్చాడు. లేదు లేదు, ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ కాలేదు, సెకండ్ ఇయర్ క్లాసెస్ మాత్రం మొదలు పెట్టాం మొన్ననే. లెక్చర్స్ ప్రిపేర్ అవుతున్నాను. ఆ, ఏంటి విశేషాలు? రామచంద్ర తన నోట్స్ను ఆనందరావుకు చూపించి విషయం వివరించాడు. ఆనందరావు దానిని శ్రద్ధగా పరిశీలించాడు. పరిశీలించిన తర్వాత ఇలా అన్నాడు. దీపకంబం అనేది వైరి సమాసం. దీనిని 12వ శతాబ్దపు కవులు వాడారు. ముఖ్యంగా పాల్కురికి సోమనాథుని వంటి వారు. సోమనాథుడు వరంగల్వాడు. వరంగల్లో 12వ శతాబ్దంలోని వ్యావహారిక పదాలు చాలా ఆయన గ్రంథస్థం చేశాడు. అలాగే వాడు అనే రూపం కూడా ఆనాటిదే.
వాడు అనడానికి వాళ్ళు వాండు అనేవారు. పగిదివోలే అని మనమనము. ఈ వెన్నెల అమృతం వలె ఉంది అంటాం, లేదా అమృతం పగది ఉంది అని వ్రాస్తాము. కాని 12వ శతాబ్దంలో వెన్నెల అమృతం పగిదివోలే ఉన్నది అనేవారు. దీనిని ఉపమావాచక ద్విరుక్తి అంటాం మేం వ్యాకరణంలో. దీన్ని బట్టి ఈ వాక్యాలు, ఈ భాష కాకతీయుల నాటివని స్పష్టమవుతున్నది అని తేల్చి చెప్పాడు ఆనందరావు. రామ్ దీర్ఘంగా ఆలోచించి నిట్టూర్చాడు. ఈ పదాలన్నీ మాధవ్ కల్పించలేదని, నిజంగానే ఉన్నాయని తేలిందన్నమాట. ఈ మాటలన్నీ ఆమె అంటున్నది. ఆమెకు 20వ శతాబ్దపు భాష తెలియదు, 12వ శతాబ్దపు తెలుగులో మాత్రమే మాట్లాడుతున్నదని రుజువైందిప్పుడు. ఆనందరావు గారు, పనిపడ్డప్పుడు మళ్ళీ వస్తాను అని లేచాడు రామ్. పని పడకపోయినా మీరు వెంట వెంట రావాలి. ఇది బొత్తిగా నిర్జన ప్రదేశం, ఓ అరణ్యంలా ఉంటుంది, చెట్టు లేని అరణ్యం. అందుకే దీనికి విద్యారణ్యం అని పేరు పెట్టారు మా వాళ్ళు అన్నాడు ఆనందరావు. రామ్ ఆనందరావు ఇంటి నుండి బయటపడ్డాడు. ఇంటికి పోయి స్నానం భోజనం ముగించి కాలేజీకి వెళ్లాడు. కాలేజీలో ఉన్నాడనే కాని మనసంతా ఎక్కడో ఆలోచిస్తూనే ఉంది. నాకు తెలుసు, మాధవ్ ఆఫీసులో కూర్చుని ఉంటాడేగాని అతడి మనసు మనసులో ఉండదివాళ అనుకున్నాడు రామ్. మెల్లగా సాయంకాలమైంది. 16 కళలతోనూ ఆకాశంలో వ్యోమగురువు వికసించాడు వ్యాస పూర్ణిమ నాడు. టేప్ రికార్డర్ ఆన్ చేసి ఓ స్తంభం చాటున పెట్టి మాధవ్ కూర్చున్నాడు. చంద్రోదయమై అప్పుడే కొద్ది గడియలైంది. ఉన్నట్టుండి శిథిల మంటపం విచిత్రమైన కాంతితో మెరిసింది. ఇదివరకెన్నడూ చూడని కాంతి. మంటపంలో తూర్పు వైపున ఒక శిల్పం ఉంది. ఆ విగ్రహం ఎందుకో ధగధగా మెరుస్తున్నట్టు కనిపించింది మాధవరావుకి. విస్మయంతో అటే చూస్తున్నాడు మాధవ్. విగ్రహం కదిలినట్టనిపించింది. విగ్రహంలో నుండి గాజుల గలగలలు వినిపించాయి. నాకేదో భ్రమ కలుగుతున్నది, నా మనసు చలిస్తున్నది అనుకున్నాడు మాధవ్. ఒకసారి తన శరీరాన్ని తానే గిల్లి చూసుకున్నాడు. నొప్పి పుట్టింది. అంటే ఇది కల కాదు, భ్రమ కాదు, నిజమేనన్నమాట అనుకున్నాడు. ఇలా అనుకునే లోపలే అందాల సుందరి వచ్చి మాధవ్ ఎదుట నిలబడి ఉంది. అదే రూపం, అదే హొయలు, అవే వేషభూషలు. ఈమె ఎటునుండి వచ్చింది? విగ్రహం చాటనుండా? విగ్రహం లోపలి నుంచా? లేక విగ్రహం క్రింద ఏదైనా రహస్య సొరంగం ఉందా? అందులో నుంచి వస్తున్నదా? వస్తే ఎందుకు వస్తున్నది? ఇలా ఆలోచించే లోపలే చిరునవ్వు నవ్వుతూ, సోము అని ఆమె పలకరించింది. ఆ నవ్వులు పారిజాతాలు రాలినట్టు జారాయి మంటపంలో. ఇవాళ ఆమె ఎందుకో లోగడకన్నా 100 రెట్లు అందంగా ఉంది. ఆమె కళ్లల్లో 1 కోటి స్వయం ప్రభలు వెలుగుతున్నాయి. పెదవుల మీద దాసాని పువ్వుల శోభ, చెంపలు కెంపులై మెరుస్తున్నాయి. సమున్నతమైన వక్షస్థలం మీద ఆమె దాల్చిన సన్నని వస్త్రం పాము కుబుసంలా రెపరెపలాడుతున్నది. ఆమె మాధవ్ దగ్గరకు వచ్చింది. 2 చేతులతోనూ మాధవ్ పాదాలకు నమస్కరించింది. మాధవ్కు తాకీ తాకనట్టు అనిపించింది. ఏదో గాలి తగిలినట్టు, ఏదో కలలో జరుగుతున్నట్టు. సోము ఆప్యాయంగా పిలిచింది ఆమె. వచ్చి మాధవ్ పక్కనే కూర్చున్నది. మాధవ్ చేతులను తన చేతులలోకి తీసుకున్నది. మాధవ్కు చేతులను ఏదో అదృశ్య శక్తి కదిలిస్తున్నట్టు అనిపించింది. అప్రయత్నంగానే చేతులను కదిలించాడు. ఆ 2 చేతులను ఆమె ముద్దు పెట్టుకుంది. మాధవ్ 2 అరచేతులను తన బుగ్గలకు ఆనించుకుంది. సోము, ఏమిటి మాట్లాడవు? ఎందుకు పూర్వంలాగా కబుర్లు చెప్పవు? నా పేరు సోము ఏనా? మాధవ్ ప్రశ్నించాడు. ఆమె నివ్వెరపోయింది. మందరలో నీకెవరైనా మందు పెట్టారా ఏ? ఇందులూరు అన్నయ్య ఎందుకైనా సమర్థుడే. నీ పేరు నీవు మర్చిపోయావా? అవును దేవి, నేను మర్చిపోయాను. నాకేమిటో అంతా భ్రమ కలుగుతున్నట్టు ఉంది. వెనుకటి విషయాలేవీ జ్ఞాపకం రావడం లేదు. ఇలా ఎందుకు జరుగుతున్నదో తెలియడం లేదు. మాధవ్ రామ్ చెప్పిన పాఠం చక్కగా వల్లించాడు. సోము, సోము, ఎందుకులా అయిపోయావు సోము? నీ దేవినే మర్చిపోయావా?
ఎంతకాలానికి నీవు రాకపోతే నేనప్పుడే అనుకున్నాను ఇలాంటిదేదో జరిగి ఉంటుందని. ఆమె కనుల వెంట ముత్యాలు రాలాయి. అవి చెంపల మీదుగా జారి మాధవ్ రెండు చేతులలోనూ పడ్డాయి. మాధవ్కు రెండు నీటి బిందువులు తాకి తాకనట్టు అనిపించింది. సోము, నీకేమీ జ్ఞాపకం రావడం లేదా? లేదు దేవి, నాకెందుకో గతమంతా మర్చిపోయినట్టు అనిపిస్తున్నది. నీవు నాకు తెలుసు, కానీ నాకేమవుతావో ఏం పరిచయమో గుర్తుకు రావడం లేదు. ఈ మాటలు విని ఆమె భోరున ఏడ్చింది. ఓరుగల్లు చుట్టూ ఉన్న ఏడు చెరువులు ఒక్కసారి ఘోర్నిల్లినట్టనిపించింది. ఆమె మాధవ్ చేతుల్లో వాలిపోయింది. ఎత్తైన ఓరుగల్లు రాతికోట జలజల రాలిపోయినట్టనిపించింది. సోము, నన్ను కూడా మర్చిపోయావా? సోము, నా పేరు కామసాని అని కూడా నీకు గుర్తులేదా? ఓహో, ఈ పేరు కామసానియా? అవును, నీ పేరు కామసాని అని, నిన్ను నేను ముద్దుగా దేవి అని పిలుస్తానని గుర్తు ఉంది. కానీ నేనెవరో నాకు గుర్తుకు రావడం లేదు దేవి. ఆమె మళ్లీ ఏడ్చింది. సోము, నీకు మతిభ్రమణం కలిగింది. మందర గోళకి మఠంలోని శివాచార్యుడు నీమీద ఏదైనా ప్రయోగం చేశాడో ఏమో. అయ్యో, ఎంత కష్టం వచ్చింది నాకు. ఆమె మళ్లీ ఏడ్చింది. సోము, నీ పేరు భళ్ళాల సోమేశ్వరుడని నీకు గుర్తుకు రావడం లేదా? దేవి, నీవు చెబితే నాకు గుర్తుకు వస్తున్నది. కామసాని లేచి కూర్చున్నది. ఈ విషయమేదో అమ్మగారితో చెప్పి తేలుస్తాను. నీకు మతిభ్రమణం కలిగించిందెవరో తెలుసుకుని వాళ్లను పద్మాక్షి గుడి ముందు ఎనుమును నరికినట్టు నరికిస్తాను. ఏ అమ్మతో? చిన్నమ్మతోనా, పెద్దమ్మతోనా? మాధవ్ ఏదో అనాలి కాబట్టి అన్నాడు. ఎవరో చిన్నమ్మ ఒకతే పెద్దమ్మ ఒకతే ఉండకపోతారా అని. చిన్నమ్మతో ఎందుకు చెబుతాను? ఇందులూరి అన్నయ్య గారి అందాల రాణి ఆమె. నాకు ఆమె సహాయం చేస్తుందా? పెద్దమ్మగారితోనే చెబుతాను. కాదంటే ఆమె దర్బారులోనే ప్రాణత్యాగం చేస్తాను. మాధవ్ జాగ్రత్తగా ఆమె మాటలన్నీ గుర్తుపెట్టుకుంటున్నాడు. సోము, నీకు నా మీద ప్రేమ పోయిందని, రియమ్మ నీకేదో చేసిందని నేను ఊహిస్తూ వచ్చాను. కాని నీకు గతాన్నంతా మర్చిపోయేటట్లు చేసి నా మీద నుంచి నీ మనస్సును మళ్లిస్తారని మాత్రం నేను ఊహించలేకపోయాను. సోము, జరిగిన దానికి బాధపడి లాభం లేదు. ఇప్పుడు నీ ఒక పని చెయ్యాలి దేవి. ఏమిటి సోము? నాకు గతాన్నంతా జ్ఞాపకం చెయ్యి. దానివల్ల నా మతిభ్రమణం తగ్గిపోతుందని నా విశ్వాసం. అలాగే సోము, విను అని ఆమె తన పమిట చెంగుతో తన కన్నీళ్లను తుడుచుకున్నది. మాధవ్ ఆమె ఏం చెబుతుందోనని శ్రద్ధగా వింటున్నాడు. మాధవ్ ఆమెనే చూస్తున్నాడు. ఉన్నట్టుండి శిథిల మంటపంలో వెలుగు ఒక్కసారిగా తగ్గినట్టనిపించింది. చూస్తుండగానే ఆమె అదృశ్యమైపోయింది. మాధవ్ నివ్వెరపోయాడు. గడియారం చూసుకున్నాడు. ఆమె వచ్చినప్పటి నుండి 15 నిమిషాలు గడిచింది. అప్పటికి మాధవ్ మంటపం నుండి యువతనికి వచ్చాడు. నందికివతల అబ్దుల్లా కూర్చుని ఉన్నాడు. అబ్దుల్లా, అబ్దుల్లా, బయట గేటు వద్ద ఒక ఆయన నిలబడి ఉంటాడు చూడు, ఇటు రమ్మను. అబ్దుల్లా వెళ్లి బయటనే నిలబడి ఉన్న రామచంద్రరావును పిలుచుకొని వచ్చాడు. రామ్ శిథిల మంటపం లోపలికొచ్చాడు. ఏమైందిరా, ఏం మాట్లాడింది అడిగాడు. తర్వాత చెప్తాను, ఇప్పుడే. చూస్తుండగానే ఆమె అదృశ్యమైపోయింది. రావడం మాత్రం ఇదిగో ఈ గుమ్మం వైపు నుండి వచ్చింది. వెళ్లడం ఎటు వెళ్ళిందో తెలియలేదు. రామ్ అటూ ఇటూ చూశాడు. టార్చ్ లైట్తో మంటపంలోని ప్రతి రాయిని పరిశీలించాడు. ఏం సార్, ఏమైనా పామో పురుగో వచ్చిందా? అబ్దుల్లా ప్రశ్నించాడు. లేదులే అబ్దుల్లా, మాధవ్ అన్నాడు. ఏమో సార్, మీరు చీకట్లో ఒక్కరే గుడిలో కూర్చుంటున్నారు. ఎందుకో తెలీదు. దేవుణ్ణి ధ్యానం చేస్తే ఇక్కడ ఈ నంది ముందు కూర్చోండి సార్. ఇక్కడ పాములుంటాయి, దయ్యాలుంటాయి. గుడిలో దయ్యాలుండవు, అవి దేవుణ్ణి చూస్తే పారిపోతాయి అన్నాడు రామ్ నవ్వుతూ. నిజంగానా? అయితే ఈమె దయ్యం కాదా అన్నాడు మాధవ్. దయ్యం కాదు, దేవత అని రామ్ టేప్ రికార్డర్ను తీసుకున్నాడు. పద మాధవ్, పనైపోయింది, ఇక ఆమె కనపడదివాళ అన్నాడు రామ్. ఇద్దరూ రోడ్డు మీదకొచ్చారు.
అబ్దుల్లా గేటు తలుపు వేసుకున్నాడు. అరే, ఆమెకు నీకు ఇవాళ ఏం సంభాషణ జరిగిందిరా? రామ్ ప్రశ్నించాడు అలంకార్ టాకీస్ వైపు నడుస్తూ. మాధవ్ జరిగిందంతా చెప్పాడు. రామ్ శ్రద్ధగా విన్నాడు. నేను నీవు చెప్పినట్టే మతిభ్రమణం కలిగినట్టు నటించాను రామ్ ఆమె ముందు. అది విని ఆమె, సోము, నీ గత చరిత్రనంతా గుర్తు చేస్తాను, దానివల్లనైనా నీవు నా వాడివి కావచ్చు అన్నదిరా. భేష్, మంచి పనిచేశావు. గత చరిత్ర ఏమని చెప్పింది? చెబుదామనుకుంటున్నది ఇంతలోనే అదృశ్యమైపోయింది. అంటే 15 నిమిషాలు అయిపోయాయన్నమాట. మళ్లీ కనపడ్డప్పుడు ఆమె నీ కథ, ఆమె కథ తప్పకుండా చెప్తుందిరా. ఎప్పుడు? ఎప్పుడంటే మళ్లీ కనపడ్డప్పుడు. అంటే మళ్లీ వచ్చే పూర్ణిమ నాటికి. మాధవ్ తెల్లముఖం వేశాడు. ఆషాఢ పూర్ణిమ వెన్నెలలో మాధవ్ తెల్లముఖం వేసినట్టు స్పష్టంగా గమనించాడు రామ్. ఇద్దరు అలంకార్ టాకీస్కు యువతల కాకతీయ కాలనీకి పోయేవైపు ఓ తూముగోడ మీద కూర్చున్నారు. రామ్ టేప్ ఆన్ చేశాడు. టేప్ బరబరా తిరిగింది నిశ్శబ్దంగా. రామ్, మాధవ్లు ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. టేప్ తిరుగుతూనే ఉంది. మధ్య మధ్య మాధవ్ మాటలు వినపడుతున్నాయి రికార్డులో. అలా 15 నిమిషాల సేపు టేప్ తిరగడం గమనించి రామ్ అన్నాడు, అరే, నీవన్న మాటలన్నీ రికార్డైనాయి. ఆమె చెప్పిన చిన్న మాట కూడా రికార్డు కాలేదు. ఎలారా అయితే? చూద్దాం. కాని కథ ఏమవుతుందో. అరే రామ్, ఆమె నన్ను ప్రేమిస్తున్నదిరా. నేను ఆమెను ప్రేమించాను. నోర్మొయ్ మాధవ్, ఆమె మనిషో 12వ శతాబ్దపు దెయ్యమో ఇంకా తేలనేలేదు. ఆమె చేతికి తగలడం లేదు, మాటలు రికార్డు కందడం లేదు. అట్లాంటిది మీరిద్దరూ ప్రేమించుకోవడమేంటి? అది నెరవేరడమెలా? ఇదేమీ సామాన్యమైన విషయం కాదు. సృష్టిలో ఎక్కడా నేను కని విని ఎరగని విషయం. అలాంటిది నీవు పసిపిల్లవాడిలా ప్రవర్తిస్తే కథ మొత్తం రసాభాస అవుతుంది. కాస్త ఓపిక పట్టు, ఏమవుతుందో చూద్దాం అన్నాడు రామ్. మాధవ్ ఊరుకున్నాడు. గుండెలోని దిగులును అప్పటికీ గుండెలోనే దిగమింగి. మర్నాడు ఉదయం రామ్ ఆనందరావు దగ్గరకు పోయాడు. జరిగిందంతా వివరించాడు. ఇద్దరూ 12వ శతాబ్దపు చరిత్రలు, ఆనాటి సాహిత్య గ్రంథాలు తీశారు. మాధవ్కు ఆమెకు నిన్న జరిగిన సంభాషణలోని కొన్ని పేర్లు, సంఘటనలు వచ్చాయి. కామసాని, భళ్లాల సోమేశ్వరుడు, రుయ్యమ్మ, ఇందులూరి అన్నయ్య, శివాచార్యుడు, చిన్నమ్మ, పెద్దమ్మ, విశ్వంభర శంభుదేశికులు, సారిపుత్రుడు, పాలమూరు, నాయనగారు, దేవగిరి మహాదేవుడు, ఇవన్నీ నిజమా, కల్పిత పదాలా అని గమనించారు. కల్పిత పదాలు కావు, అవన్నీ 12వ శతాబ్దపు చరిత్రకు సంబంధించినవే. కామసాని, భళ్లాల సోమేశ్వరుడు అన్న పేర్లు దొరకలేదు చరిత్రలో. మిగిలిన పేర్లు దొరికాయి. రుయ్యమ్మ రుద్రమదేవి కూతురు, ఇందులూరి అన్నయ్యగారి భార్య, అన్నయ్యగారి అందాల రాణి చిన్నమ్మ అంటే రుయ్యమ్మే కావచ్చు. పెద్దమ్మగారి దర్బారు అంటే రుద్రమదేవి దర్బారా? మరి నాయనగారంటే ఎవరు? గణపతిదేవుడు కావచ్చు. విశ్వంభర శంభుదేవుడు గణపతిదేవునికి వీరశైవ దీక్షనిచ్చిన ఆరాధ్య గురువు. ఆ పేర్లు చరిత్రలో దొరికాయి. సారిపుత్రుడు, శివాచార్యుడు, ఈ రెండు పేర్లు దొరకలేదు. పాలమూరు అంటే మహబూబ్ నగర్ జిల్లా. రుద్రమదేవి మీదికి దేవగిరి యాదవరాజైన మహాదేవరాజు 300,000 సైన్యంతో క్రీస్తు శకం 1260-70 మధ్య ప్రాంతంలో దండయాత్రకు వచ్చాడు. రుద్రమదేవి అతడితో 15 రోజులు యుద్ధం చేసి ఓడించి తరిమివేసింది అన్నాడు రామ్ ఆనందరావుతో. రామచంద్రరావు గారు, మీరు చెప్పిన వివరాలను బట్టి ఈ భళ్లాల సోమేశ్వరుడనే వ్యక్తి కాకతీయ గణపతిదేవుని కాలంలో ఉండే ఒక శిల్పి అని అర్థమవుతున్నది. కామసాని అనే వ్యక్తి కూడా ఆ కాలపు స్త్రీయే. వీరిరువురూ ప్రేమించుకున్నారు. సోమేశ్వరుణ్ణి గణపతిదేవుడు శివాలయాలు నిర్మించేందుకు ఉపయోగించుకున్నాడు. అలాగే జైన మందిరాలను కూడా రాజాజ్ఞతో ఈ సోమేశ్వరుడు శివాలయాలుగా మార్చినట్టు తెలుస్తున్నది. ఇతడెందుకో గోళకీ మఠానికి పోయాడు. బహుశా దాని నిర్మాణానికి కావచ్చు. ఆ తర్వాత ఏమైందో మనకు తెలియదు అన్నాడు ఆనందరావు. సోము, నీకు ప్రయోగం చేసిన వాడిని పద్మాక్షి గుడి ముందు ఎనుమును నరికినట్టు నరుకుతాను అన్నది కామసాని మన మాధవ్తో అన్నాడు రామ్. రామచంద్రరావు గారు, ఇలా ఎనుగోతులను అమ్మవారి గుడి ముందు నరకడం
పన్నెండో శతాబ్దపు సాంఘికాచారమే. శ్రీకృష్ణదేవరాయలు కూడా ఒక ఎనుగోతును అడవి నుండి తెస్తే విశ్వనాథనాయకుడనేవాడు ఒకే వ్రేటుతో ఏనుగంతటి దున్నను నరికినట్టు ఉంది కదా అన్నాడు ఆనందరావు. ఈ వివరాలను బట్టి ఈ కామసాని సోమేశ్వరుల ప్రణయం పన్నెండో శతాబ్దపు కథ అని తెలుస్తున్నది అన్నాడు రామ్. అయితే మాధవును ఆమె సోమేశ్వరుడని ఎందుకు పిలుస్తున్నది? ఇంతకు ఆమె ఎవరు? మనిష? దెయ్యమా? ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడికి పోతున్నది? ఆనందరావు గారు, ఈ ప్రశ్నలకు సమాధానాలు రావాలంటే ఇంకా కొంతకాలం ఎదురు చూడాలి. కనీసం వచ్చే పూర్ణిమ దాకానన్నా. ఆమె పూర్ణిమ నాడే ఎందుకు కనపడుతున్నది మాధవరావు గారికి? ఆనందరావు అడిగాడు. అది ఇంకా ప్రశ్నార్థకంలోనే ఉంది. దీని జవాబు కోసం కూడా ఎదురు చూడవలసిందే మనం అన్నాడు రామ్. కథ ఇక్కడితో ఆపుదామండి. మిగిలిన కథను తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. నమస్తే.